అది ఏవో సమ్ ఏజ్ ఫ్యాక్టర్స్ సమ్ అదర్ రీజన్స్ ఐ డోంట్ నో పర్టికులర్లీ. ముందు నన్ను పిలిచారు, లేదులేండి అన్నారు. ఓకే అనుకున్నాను నేను, ఓకే నో ఎక్స్క్యూజెస్, ఓకే అనుకున్నాను వెళ్ళిపోయాను. తర్వాత షూటింగ్ కూడా స్టార్ట్ అయిందంటే ఓకే మనం కాదు మనకు ప్రాప్తం లేదులే అనుకున్నాను. యా పాపం మనుషులు చుట్టూ ఉన్న వాళ్ళు విన్నా వెనుకపోయినా ఇది మాత్రం నా మాట వింటుంది. సో చంద్రముఖి తర్వాత అది మీకు పాజిటివ్ అయిందంటారా నెగటివ్ అయిందా? ఏం లేదండి, మామూలుగా లాజికల్గా ఆలోచిస్తేనండి, ఒకటి నుంచి 100 అంకెలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటికి రావడమే. ప్రయత్నం చేసే అనాలి. స్ట్రగుల్ ఎప్పుడు అవ్వాలంటే మనకి అన్ని అర్హతలు ఉండి రాకపోతే స్ట్రగుల్ అవుతున్నట్టు ఫీల్ అవ్వాలి. ఫస్ట్లో ప్రయత్నం చేశాను నేను. తర్వాత ఆయన తెలుగు సరిగా రాదు, నేను తర్వాత మాట్లాడతాను, ఓకే అభిజిత్ అది ఇది అని చెప్పి ఆయన షూటింగ్లోకి వెళ్ళిపోయారు. నాకు ఐ కుడ్ రీడ్ హిస్ ఫేస్, ఆయనకి నేను నచ్చలేదు అన్నది అర్థమైంది. కొన్ని నేను వద్దనుకున్నవి, కొన్ని వాళ్ళు వద్దనుకున్నవి, కానీ ఫైనల్గా అన్నీ నేనే చేశాను. ఓ చిన్న కాంపిటీషన్స్ లాంటివి పెట్టారు, కంపోజ్ చేసి పాడేసేయాలి, అది కాంపిటీషన్ స్టేజ్ మీద. అప్పటికప్పుడు నేను సరదాగా నా నేను ఏదో చిన్న అప్పుడప్పుడు చేయి చేసుకునే అలవాటు కూడా ఉంది. సరే చేయి చేసుకునే అలవాటు ఉంది కదా, నాకు ఇంకెందుకులే, చూద్దాం ఏముంది, ప్రయత్నం చేయడం తప్పు కాదు కదా అని వెళ్ళి, ఏమయ్యా మరి ఒక్కడే వచ్చావంటి అన్నీ నేనే సార్, నేనే రాసేస్తాను, ట్యూన్ చేసేస్తాను, పాడేస్తాను సార్ అని ఒక సిచ్యువేషన్ ఇచ్చారు. ఏంటంటే ఇద్దరు ఒక ఆడ మగ ప్రేమికులు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోలేదు, విడిపోయారు, మళ్ళీ కలిశారు. వాళ్ళ కలయిక చాలా కాలం తర్వాత కలిశారు, కానీ కలిసినట్టుగా అంటే ఆల్రెడీ వాళ్ళు ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చిందో అన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నట్టే ఉండాలి, కానీ వాళ్ళు మాట్లాడుకోలేదు. కానీ వాళ్ళు అనుకున్నది ఈ వీళ్ళ మనసులో ఈ అమ్మాయి మనసులో ఏముందో వాళ్ళు గ్రహించి చెప్పేసేయాలి. ఇది టాస్క్, పెద్ద టాస్క్. ఇది అనవసరంగా వచ్చింది ఏమనుకుంటుంది తెచ్చుకుంటూ పోయేది. సరే అని ఆలోచించాను. అంటే కవిత్వం ఏదో అంటే మనం ఫస్ట్ ఏమనుకుంటాం, ఏదో అద్భుతమైన పదాలు చాలా బాగా అందరూ మెచ్చుకునేటట్టు రాయాలి ఉత్సాహంగా అనుకుంటాం కదా. ఆ తీరా చూస్తే ఆ టెన్షన్లో నాకేం రాలేదు, టెన్షన్ పడిపోయి అసలు పెన్నే కదలట్లేదు. ఏదో రెండు మూడు లైన్లు రాయడం, కొట్టేయడం, ఇలా కాదని అవును, అసలు అంత పెద్ద పదాలు ఎందుకు రాయాలి, సింపుల్గా రాయొచ్చు కదా, అవును రాయొచ్చు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని నన్ను నేను సమాధానపరుచుకుని ఏదో ఊరికే ఊరికే టకటక రాశాను. బట్ నాకు రాసేటప్పుడు కూడా బాగా రాశానని నాకు తెలియదు, అందరు చప్పట్లు కొట్టి నాకు ప్రైజ్ ఇచ్చిన తర్వాత బాగా రాశానని తెలిసింది. అంటే ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంది అంటేనండి, మనం టెన్షన్ పడితే ఏది రాదు, కూల్గా అసలు మనం ఏంటి ఇప్పుడేంటి ఎక్కడికి వచ్చాం మనం, ఇప్పుడేం చేయాలి, ఓకే ఎంత బాగా చేయగలం, అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ ముందుకెళ్తే ఆటోమేటిక్గా టార్గెట్ పూర్తి అయిపోతుంది. టెన్షన్ పడ్డాము టార్గెట్ దగ్గర అసలు ముందు బిగినింగ్లోనే స్టెప్ వేయలేదు. అలా అప్పుడు ఒకటి రాసి పాడేశాను. అది నాకు తెలిసి నా జీవితాన నేనొక్కరినే ప్రేమించాను, నా భార్యను కాదు. నాకు తెలిసి నా జీవితాన నేనొక్కరినే ప్రేమించాను, నా భార్యను కాదు. మధుర క్షణాలు గడిపాను, మధుర క్షణాలు గడిపాను, నా మొదటి రాత్రి కానీ కాదు. అందమైన ఊహలు కన్నాను, అందమైన ఊహలు కన్నా, నా పిల్లలపై అసలే కాదు, హితులు స్నేహితులు, హితులు
స్నేహితులు ఇందరున్నా ఇంతకు తానెవరో తెలుసా తానే నా ప్రేయసిని ఆ ప్రేయసివే నీవని ఎలా చెప్పను ఇంకెలా చెప్పను అందసన్ అరే అవసరం అనుకుంటే దాదాపు నేను అన్ని పనుల్లో వేలు పెట్టేస్తాను అవసరం అనుకుంటే కానీ నాకు రాదు ఆ సిచ్యువేషన్ మేక్స్ మీ టు డూ లైక్ దట్ ఓకే అలా మరి ఎందుకో ఇంత కళ్ళ పెట్టుకొని ఇంత బాగా పాడి మీరు ఇంత బాగా రాసి ఎందుకు అటువైపు అసలు ఎటు వెళ్ళలేదు అంటే యాక్టింగ్ నన్ను తల తిప్పుకొని ఇవ్వలేదండి అంటే అంత బిజీ అయిపోయాను బిజీగా ఉండడం వల్ల నేను ఎప్పుడు కూడా అటువైపు వెళ్ళాల్సిన అవసరం కూడా రాల ఇప్పుడు ఈవెన్ చంద్రముఖి సీరియల్లో కూడా మీరు ఒక పాట పాడి అప్పట్లో అది ట్రెండ్ సృష్టించి అవును అసలు ఎక్కడ చూసినా అదే ఆ తర్వాత కూడా కొన్ని ప్యారడీ సాంగ్స్ వచ్చాయి సీరియల్స్ లో అసలు సీరియల్స్ లో మా డైరెక్టర్ ఏటా సత్యనారాయణ గారు ఇస్ మై గుడ్ ఫ్రెండ్ అండ్ వెరీ లవ్లీ డైరెక్టర్ ఆర్టిస్ట్ని ఎలా రాబట్టుకోవాలో తెలిసిన అద్భుతమైన దర్శకుల్లో తనొకడు తను నాకు యశోధర నారాయణ మీ క్యారెక్టర్ గురించి తెలుసు కదా మీరు చేశారుగా వాళ్ళందరికీ కూడా తెలుసు ఆబ్వియస్లీ యశోధర నారాయణ క్యారెక్టర్లో యశోధర చనిపోయినట్టు ఒక రాంగ్ బిల్డప్ మనం చేసాం ఆవిడ చనిపోతే మరి ఆవిడకి సంస్మరణ సభ పెట్టాలి అందుకని ఏం చేయాలంటే ఆవిడ జీవిత చరిత్ర బుర్రకథలా చెప్తే ఎలా ఉంటుందని మా దర్శకుడికి ఐడియా వచ్చింది మా దర్శకుడు ఎప్పుడు కూడా ఇలాంటి ఐడియాలు వస్తే రాత్రి రెండింటికో ఒకటిన్నరకు మూడింటికి ఫోన్ చేస్తుంటాడు ఆయన అసలు తర్వాత ఇక నాకు నిద్ర ఉండదు పని చెప్పేసి ఆయన పడుకుంటాడు హ్యాపీగా నేనేమో రేపు చూద్దానులే అని ఉండదు వెంటనే పని చెప్పగానే మనకి చేసి అలవాటు కదా వెంటనే తెల్ల కాగితం పెన్ను పట్టుకుని వచ్చినా రాకపోయినా కూర్చొని ఇలా శూన్యంలోకి చూస్తూ కూర్చునేవండి భయ అది జీవిత చరిత్ర అసలు ముందు యశోధర జీవిత చరిత్ర నువ్వు బుర్ర కథ నువ్వే కథకుడివి ఇవి 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 ఈ ఘట్టాలు కవర్ అవ్వాలి ఒక 8 నిమిషాల నుంచి 10 నిమిషాలు నేను మధ్యలో ఫ్లాష్ కట్స్ అన్నీ ఏవో వేసుకుంటాను నీ ఇష్టం నువ్వేం చేయాలో మొత్తానికి రాసి నాకు వినిపించు నేను కరెక్షన్స్ ఉంటే చెప్తాను బాగుంటే ఓకే చేసేస్తాను దాన్ని బట్టి మనం అని తను నాకు ఒక 30 నిమిషాలు టు 45 నిమిషాలు మొత్తం ఏమేమి రాయాలి ఎలా రాయాలి అది ఏ ఫార్మెట్లో రాయాలి తనంతా నాకు ఇంజెక్ట్ చేసి వదిలేశాడు లక్కీగా నేను సక్సెస్ అయ్యాను రాయడం అంటే మనం మొదటి నుంచి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చేసాం కాబట్టి నాకంతా ఐడియా ఉంది నేను రాసేసాను తను చెప్పగానే ఆల్మోస్ట్ తను ఓకే చేశాడు కానీ చిన్న చిన్న కరెక్షన్స్ ఇది 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 ఇలా చేద్దాం అలా చేద్దాం అన్నారు ఓకే అని దాన్ని చేసేసి ట్యూన్ చేసేసి పాడేసేసాం అసలు అది అసలు ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ట్రాడినరీగా హిట్ అయింది అది దాదాపు 8 నుంచి 9 నిమిషాల పాటు మేము అది షూట్ చేసాం అది కూడా ఒక డే అంతా సాంగే షూట్ చేశారా మొత్తం లేదు లేదు ఎందుకంటే నేనే రాశాను నేనే పాడాను కాబట్టి పెద్ద టైం పట్ల కాన్సెప్ట్ చెప్పింది తనే కాబట్టి ఎలా తీయాలో తనకు ఐడియా ఉంది ఎలా పాడి ఎలా యాక్ట్ చేయాలో లిరిక్ నాకు వచ్చు ట్యూన్ నాకు వచ్చు ఇంకా లేట్ ఏ ఉంది హార్డ్లీ మేము ఒక 1 అవర్ టు 1.5 అవర్లో షూటింగ్ అయిపోయింది షూటింగ్ అయిపోయింది అంతే అక్కడ జగన్ స్టూడియోలో కుమార్ కెమెరా కుమార్ కూడాను మాకు బాగా అలవాటు అసలు ఎటువైపు అన్నీ తెలుసు అతనికి అతను షూట్ చేసినవి కానీ చూస్తే ప్లస్ ఈయనకు కూడాను మా దర్శకుడు కూడాను మా మీద బాగా నమ్మకం ఆయనకి ఏమంటే ఒకసారి చూసుకున్నారు కదా సీన్ చూసుకున్నారు కదా ఏదో ఒకసారి చూపిస్తే మరి నేను కూడా చూస్తానంటాడు ఆయన ఆయనకి తెలుసు ఊరికే సరదాగా అది చూసి ఇలా చూసి బాగుంది టేక్ ఆయనకి ఆయనకేం కావాలో కెమెరామెన్కి తెలుసు కెమెరామెన్ ఏం ఎలా చేయాలో దర్శకులను బట్టి ఆయనకి తెలుసు మే ఇద్దరం ఎలా యాక్ట్ చేస్తామో కెమెరామెన్కి తెలుసు చంద్రముఖి టాపిక్ ఎలాగ వచ్చాం కాబట్టి మీరు చేసిన సీరియల్స్లో హైయెస్ట్ ఎపిసోడ్స్ సీరియల్గా చంద్రముఖిని చెప్పుకోవచ్చా ఇంకా ఉన్నాయి
ఆబ్వియస్లీ చంద్రముఖి అండి. ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ ఎండ్ దాకా ఉన్నారు కదా. ఎపిసోడ్ ఎండ్ వరకు ఉన్నాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా చంద్రముఖిలో నారాయణ క్యారెక్టర్ ఫస్ట్ నేనుగా చేసింది. అవునా? వేరే ఆర్టిస్ట్ చేసి. నాకే షాకింగ్ న్యూస్. అమరేంద్ర గారిని ఆయన చేశారు. ఒక 5 ఎపిసోడ్స్ వరకు ఆయన మీదే షూట్ చేశారు. నేను అంతకు ముందు పద్మవ్యూహం సీరియల్లో అనిల్ కుమార్ గారు దర్శకులైన పద్మవ్యూహంలో కూడా నా క్యారెక్టర్ పేరు హ్యాపెన్స్ టు బి నారాయణ. అప్పుడు వంశీ మేనేజర్ గారు ఉండేవాడు, వంశీ గారు. తను చూస్తే సార్ పద్మవ్యూహంలో కూడాను సేమ్ ఆయనే నారాయణ. చంద్రముఖికి ఆయన మేనేజర్గా వచ్చాడు. ఎల్విఆర్ గారు ఫస్ట్ డైరెక్టర్, వెరీ ఫస్ట్ ఓపెనింగ్. ఆయన పద్మవ్యూహంకి కో డైరెక్టర్ చేశారు. సరే చూసి బాగానే ఉంటుంది అనుకొని సరే నేను మళ్ళీ రిపీట్ అవుతారు, సేమ్ క్యారెక్టరు, సేమ్ స్టైల్ ఆఫ్ క్యారెక్టరు, సేమ్ పర్సన్, ఎందుకులేండి వేరే వాళ్ళకి వెళదాం అనుకుని వేరే వాళ్ళకి వెళ్ళారు. తర్వాత మళ్ళీ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అను మరి ఏంటో తెలియదు, అందులో నా నారాయణ క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్ వచ్చి మంజు భార్గవ్ గారు వేశారు. అక్క క్యారెక్టర్. సో అది ఏవో సమ్ ఏజ్ ఫ్యాక్టర్స్, సమ్ అదర్ రీజన్స్, ఐ డోంట్ నో పర్టికులర్లీ. ముందు నన్ను పిలిచారు, లేదులేండి అన్నారు. ఓకే అనుకున్నాను నేను, ఓకే నో ఎక్స్క్యూజెస్, ఓకే అనుకున్నాను వెళ్ళిపోయాను. తర్వాత షూటింగ్ కూడా స్టార్ట్ అయిందంటే ఓకే మనకు ప్రాప్తం లేదులే అనుకున్నాను. తర్వాత చేస్తే మళ్ళీ నన్ను పిలిచారు, నేను వేరే క్యారెక్టర్కి ఏమో అనుకున్నాను. అదే మీకు నారాయణ క్యారెక్టర్ అనుకున్నాం కదా, అదేంటండి షూటింగ్ అయిపోయింది కదా, షూటింగ్ కూడా చేశారని విన్నాను అని. లేదులేండి మళ్ళీ చేస్తున్నాం అన్నారు. నేను ఇంకా ఎక్స్ట్రా ఏం అడగలేదు, అలాగేనండి థ్యాంక్స్ అండి అన్నాను. అలా పిలిచారు. నన్ను పిలిచిన తర్వాత క్యారెక్టర్ ఇస్తే నేనేం పెద్దగా ఫీల్ అవ్వలేదు, సరేలే ఏదో ఇంతమంది చేశాం కదా అదో అనుకున్నాను అంతే. ఇప్పటికీ మీకు 5 ఎపిసోడ్స్లో చూస్తే లాంగ్ షార్ట్స్లో నేను ఉండను, వేరే వాళ్ళు ఉంటారు వెరీ లాంగ్ షార్ట్స్లో చూస్తే. సో మొత్తానికి నేను ఆ క్యారెక్టర్ ముందు ఎంటర్ అయ్యాం. అది 1850 ఎపిసోడ్లు. అప్రతిహతంగా ఒక ట్రెండ్ సెట్టింగ్ సీరియల్ టీవీ ఇండస్ట్రీలో అంటే చంద్రముఖి కూడా లెక్కేసుకోవచ్చు. విధి, అప్పట్లో విధి, అంతరంగాలు, ఇవన్నీ ట్రెండ్ సెట్టింగ్స్. ఆ కోవలో వాటి సరసన చేరింది చంద్రముఖి సీరియల్. అలాగే ఆ టైంలో యశోధరకి మీరు అసిస్టెంట్, బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఎలా అయిపోయిందంటే ఈక్వల్గా అయిపోయింది, టు సమ్ ఎక్స్టెంట్ సమ్ టైమ్స్ డామినేట్ కూడా చేస్తారు. వితౌట్ నారాయణ యశోధర లేదు అన్నట్టుగా. సో ఈ టైంలో మీ ఇద్దరికి మధ్యలో ఈగో ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయని విన్నాను, నిజమే? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే బిగినింగ్లో అంటే అది పెద్ద ఈగో ప్రాబ్లం కూడా కాదండి, కానీ ఆర్టిస్ట్గా ఏంటంటే చిన్న పాయింట్ అంటే నాకు కొంచెం లోతుగా మనసుల్ని పరిస్థితుల్ని చదవటం నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు ఫీల్ అయ్యేవాడిని కాదు. అంటే మనకన్నా అవతల వాడికి ఒక డైలాగు ఉంటే ఆర్టిస్ట్గా ఫీల్ అవుతాం తప్ప పర్సనల్గా ఫీల్ అవ్వం. అంటే డెక్క డామినేట్ చేస్తాము అంటే ఎంతోసియాజం ప్లస్ ఆర్టిస్టిక్ టెంపర్మెంట్, ఆర్టిస్ట్గా ఒక ఏమంటారు దాన్ని ఇష్టం అనుకోండి, లేకపోతే ఆ వృత్తి పట్ల గౌరవం అనుకోండి, దాని అలా మనల్ని అవతల వాళ్ళ కొంచెం జెలస్గా ఆలోచించే స్థితిని తీసుకొస్తుంది కూడా. కానీ పెద్దగా లేదండి మా మధ్య, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏం లేదు, ఏదో ఒక 1-2 ఇన్సిడెంట్స్ కానీ తర్వాత ఇమీడియట్గా అర్థం చేసుకుని ఆ క్షణం అంటే సిచ్యువేషనల్ చేంజే తప్ప ఎప్పుడూ లేదు. షీఈస్ వెరీ కోఆపరేటివ్. ప్రీతి నిగమ్ గారు చేశారు ఆ క్యారెక్టర్, షీ సో కోఆపరేటివ్. మా ఇద్దరి టైమింగ్ కూడా అద్భుతమైన టైమింగ్ అండి. నేను ఆవిడతో ఈ రోజుకి కూడా చేస్తే, నేను అమెరికా అమ్మాయి సీరియల్లో మేము కలిసి చేస్తున్నాము. ఐ ఫీల్ వెరీ కంఫర్ట్. షీఈస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్, డౌట్ లేదు. అది ఒకవేళ ఫీల్ అయినా ఏదో ప్రొఫెషనల్గా కాసేపు, తప్ప అది లేదు. జనరల్గా
ఒక వ్యక్తికి సక్సెస్ ఉంది అంటే ఆ వ్యక్తికి అవకాశాలు వస్తూ ఉంటాయి. సో మీరు ఆ టైంలో కూడా చాలా బిజీగా ఉన్నారు, చాలా సీరియల్స్ చేస్తూ ఉన్నారు, దేవతా లంచిటి సూపర్ హిట్ ప్రాజెక్ట్లో పసుపు కుంకుమ లాంటి ప్రాజెక్ట్స్ చేశారు, మంచి క్యారెక్టర్స్ చేశారు, బట్ స్టార్డమ్ ఎందుకు తీసుకురాలేకపోయాయి? అంటే దేవత క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్. అంటే నేనేమంటున్నానంటే నారాయణ క్యారెక్టర్ అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు నారాయణ క్యారెక్టర్ కానీ ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ చేస్తే ఒక 4-5 ఇయర్స్, ఒక 2 ఇయర్స్, లేకపోతే ఒక 10 ఇయర్స్ ఆరా ఉంటుంది దాని ప్రభావం, దాని వెలుగు మనల్ని సేఫ్ గార్డ్ చేస్తుంది. కానీ నారాయణ క్యారెక్టర్ ఏంటంటే నా లైఫ్ టైం ప్రాజెక్ట్, అది నా ఒక జీవితానికి ఎంత పేరు రావాలో అంత పేరు ఆల్రెడీ నారాయణ క్యారెక్టర్ తీసుకొచ్చేసింది. కాబట్టి తతిమావి మీకు అలా అనిపించట్లేదు కానీ అవి తక్కువ కాదు. ఓకే, అంతే తప్ప అవి ఇప్పుడు పసుపు కుంకుమ చూడండి, అద్భుతమైన క్యారెక్టర్, అన్నపూర్ణ స్టూడియోస్ వారిది చాలా గొప్ప క్యారెక్టర్. తర్వాత నేను దేవతలో కూడా నాది మాధవరావు క్యారెక్టర్, అది ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఫాదర్, ఒక సగటు మనిషి సొసైటీలో ఎలాంటి సమస్యల్లో ఎలాంటి పరిస్థితుల్లో వాడు ట్రాన్స్ఫామ్ అవుతూ వాడిని వాడు సేఫ్ గార్డ్ చేసుకుంటూ వాడి ఉనికిని వాడు కాపాడుకుంటూ సగటు మనిషిగా జీవితాన్ని ఎలా కొనసాగిస్తాడో అలా కొనసాగిస్తూ పర్ఫామ్ చేసిన క్యారెక్టర్ మాధవరావు. అది రెగ్యులర్గా ఇప్పుడు మీకు నాకు ఇంకొక ఆడియన్కి వచ్చే సమస్యలే మాధవరావుకి క్యారెక్టర్ పరంగా ఆ సీరియల్లో వస్తుంటాయి. అవి మరి సీరియల్ కదానో లేకపోతే సినిమాటిక్గానో పరిష్కరించడు, సగటు మనిషి ఎలా పరిష్కరించుకుంటాడో అలాగే పరిష్కరించుకుంటాడు. అందువల్లనే అది కూడాను దేవత కూడా మీకు బాగా ఆడియన్లోకి వెళ్ళింది, ఆడియన్స్కి బాగా రీచ్ అయింది. కాకపోతే చెప్పానుగా ఇది పెద్ద ఫ్లడ్ లైట్ అనమాట నారాయణ, ఈ తతిమ లైట్లు డామినేట్ చేయలేకపోయింది. అలాని తక్కువ కాదు అవి, అంతే అది నాకు అది శాపమో తెలియదు వరమో తెలియదు, బట్ స్టిల్ ఐ ఫీల్ ఇట్స్ ఎ వరం, గొప్ప వరం కదా. ముందు మనకంటూ ఒక ఐడెంటిటీ కావాలి కదండి. ఉదాహరణకి మనం చిరంజీవి గారని కానీ ఖైదీ అంటాం, బాలకృష్ణ గారు అంటే నరసింహనాయుడు అంటాం, తర్వాత మీకు పవన్ కళ్యాణ్ గారంటే గబ్బర్ సింగ్ అంటాం, ఆయన అంతకుముందు ఎన్నెన్నో చేసిన అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ అంటాం, తర్వాత మీకు నాగార్జున గారంటే అన్నమయ్య అంటాం. ఇలా ప్రతి వాళ్ళకి ఒక్కొక్క సినిమా ఎలా ఉందో, అంటే వాళ్ళతో నా పోలికని కాదు బట్ సీరియల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ప్రతి వాళ్ళకు కూడాను ఒక ప్రతి ఆర్టిస్ట్కి ఒక సీరియల్లో ఒక క్యారెక్టర్ ద్వారా ఒక ఐడెంటిటీ ఇచ్చిన సీరియల్స్ ఉన్నాయి. అలా నాకు చంద్రముఖి నారాయణ. బిఫోర్ చంద్రముఖి ఆఫ్టర్ చంద్రముఖికి వస్తే, ఒకవేళ బిఫోర్ చంద్రముఖి ఇండస్ట్రీలో మీ స్టేటస్, ఆఫ్టర్ చంద్రముఖి ఒక స్టేటస్ ఏర్పడింది మీకు, సో చంద్రముఖి తర్వాత అది మీకు పాజిటివ్ అయిందంటారా నెగిటివ్ అయిందా? బికాజ్ ఆల్రెడీ ఏమేమి చేయాలో అన్నీ అయిపోయాయి దాంట్లో, రీచ్ డ్యూ టు ద టాప్ ఎండ్. ఒకసారి టాప్ ఎండ్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? బాహుబలి తర్వాత రాజమౌళి ఏం చేయాలి? ఏం లేదండి, మామూలుగా లాజికల్గా ఆలోచిస్తానండి, 1 నుంచి 100 అంకెలు అయిపోయిన తర్వాత మళ్ళీ 1కి రావడమే, అంటే రివిజన్ అనమాట. రివిజన్ మళ్ళీ అలాంటి క్యారెక్టర్సే చేస్తుంటాం, కాకపోతే మన ఎక్స్పీరియన్స్లో క్యారెక్టర్ చేసేటప్పుడు ముందు ఒకటి అనుకుంటామండి, ఇది బాగుంది అని ఫీల్ అవుతాం మనం. తర్వాత టెలికాస్ట్లోనూ మామూలుగా మనం చూస్తున్నప్పుడు ఏముంటుందంటే దీన్ని ఇలా చేస్తే బాగుండేదేమో ఇలా చేస్తే బాగుండేదేమో అని మనకు అనిపిస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం నెక్స్ట్ ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు కరెక్షన్స్ని కరెక్ట్ చేసుకుంటూ మళ్ళీ బాగా పర్ఫామ్ చేయడానికి, దాన్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకంతే, విక్రమార్క సీరియల్లో నేను 12 క్యారెక్టర్లు చేశాను, 12 క్యారెక్టర్స్ అట్ ఎ సేమ్ టైం పర్ఫామ్ చేస్తూ చేసిన క్యారెక్టర్ విక్రమార్క. అది ఒక ఆపర్చునిటీ. విక్రమార్కకు కూడా ఒక నేపథ్యం ఉంది. నేను మామూలుగా ఈటీవీలో కేవీఎస్ఆర్కే ప్రసాద్ గారు మీకు తెలుసు కదా, ఆయన అసలు మొట్టమొదట నాకు ఆపర్చునిటీ ఇచ్చిన మహానుభావుడు అంటే కేవీఎస్ఆర్కే ప్రసాద్ గారని చెప్పాలి. ఫస్ట్ నన్ను ఒకరోజు ఆఫీస్కి రండి అన్నారు, నేను వెళ్ళాను. సార్ నమస్కారం సార్, నా రండి కూర్చోండి, టీ తాగుతారా అన్నారు. అలాగే సార్ అన్నాను టీచర్. ఏమంటే నాకు నవరాత్రి అని అక్కినేని నాగేశ్వరరావు గారిది సినిమా ఉంది కదా,
శివాజీ గణేశన్ తమిళలో కూడా చేశారు ఆయన సేమ్. అలాగా ఒక 9 క్యారెక్టర్స్ చేయగల ఒక ఆర్టిస్ట్ మన టీవీ వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఇలాగా సరే సార్ నేను ఆలోచించి మీకు నేను చెప్తాను అన్నారు. నేను ఆలోచించానండి అది నేను మీరే అనుకుంటున్నాను అన్నారు. నేను ఇలాగే స్టన్ అయి చూసి ఓకే సార్ నేను అయితే నేను చేస్తాను మీకు ఆ నమ్మకం ఉంటే చేస్తాను సార్ అని ఇంతే కాన్ఫిడెంట్గా అన్నాను. అభిజిత్ అన్నారు, అభిజిత్ మేనేజర్ గారు అన్నారు. ఆయన చలపతిరాజు గారికి డేట్లు చెప్పండి. నేను ఓకే సార్ అన్నాను. అనగానే రేపు లేదు ఎల్లుండి నుంచే షూటింగ్ అండి అన్నారు. మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఇది 9 క్యారెక్టర్లు 12 క్యారెక్టర్లు అంటే అడిగిన అసలు నా వల్ల అవుద్దా ఇది. ఆయనకేమో చాలా నమ్మకం ఉన్నట్టుంది. ఆయన మెంటల్గా ఫిక్స్ అయి పిలిచాడు నన్ను. బాగానే ఉంది కానీ ఆయన నమ్మాడు బాగానే ఉంది, నేను నిలబెట్టగలనా అని బయటపోయాను. వెళ్ళిపోయిన తర్వాత రాబర్ట్ గారని డైరెక్టర్ చెన్నై, అది విక్రమార్క సీరియల్లో 23 ఎపిసోడ్లో నా క్యారెక్టర్ పేరు నందన్ బైరాగి, అది విలన్. వాళ్ళేంటి టీఆర్పి క్యారెక్టర్ టీఆర్పి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ వస్తేనే ఈ సీరియల్ హైట్స్లోకి వెళుతుందని వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళాను, నా పర్సనాలిటీ తెలిసిందే. ఆయన చూడగానే ముందు ఇలా, నేను తర్వాత ఆయన తెలుగు సరిగా రాదు, నేను తర్వాత మాట్లాడతాను ఓకే అభిజిత్ అది ఇది అని చెప్పి ఆయన షూటింగ్లోకి వెళ్ళిపోయారు. నాకు ఐ కుడ్ రీడ్ హిస్ ఫేస్, ఆయనకి నేను నచ్చలేదన్నది అర్థమైంది. ముందు నాది ఫస్ట్ ఏంటి అంటే ఒక మ్యాగజైన్ మీద, ఒక మ్యాగజైన్లో వీడెవడో నందన్ బైరాగి అన్నవాడు దొరకాలి పట్టుకోండి అని ఒక యాడ్, ఇదిగా యాడ్ ప్రింట్ చేయాలి దానికోసం అని ఫస్ట్ డే నన్ను ఫోటోషూట్ చేశారు. ఆయనకి ఇష్టం లేదు, సరే తీసుకోండి అని ఆయన ఇలా తీసుకొని వేరే షూటింగ్ చేసుకుంటున్నాడు. ఆయన షూట్ చేసుకున్నారు, ప్రింట్ అయింది, అంతా అయిపోయింది. నాకేమో మంచి గెటప్ అది ఇది బాగుంది, నేను ఫెరోషియస్గా ఒక 2-3 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను, స్టిల్స్ తీశారు, ప్రింట్ చేశారు, షూట్ చేస్తున్నారు. ఆయనకి మనస్ఫూర్తిగా కాదు కదా, ఏ కోసానో ఆయనకి ఇష్టం లేదు. నేను అంటే పాపం వేరే కని కాదు, ఆయన అనుకున్న నందన్ బైరాగి వేరు, నా రూపం చూస్తే ఇలా ఉంది. ఆయనకి ఈ వాజ్ నాట్ కాన్ఫిడెంట్, నాకేం అర్థం కాదు ఆయన ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు, ఏమంటున్నాడు, ఏం చెప్తున్నాడు కూడా నాకు తెలియదు. నాకేంటంటే ఎంతసేపటికి డైరెక్టర్ గారు ఫేస్ గుర్తొస్తుంది, ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకుండా నేను ఎంత చేసినా సాటిస్ఫై చేయలేను అని నా ఉద్దేశం. అంతే తప్ప నిజంగా అంతకుముందు ఆయన ఎవరో తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. ఈ 3 రోజులు మనోవేదన అండి. ఫిల్మ్ సిటీకి పిలిచారు, లేదు ఆయనే చేస్తాడు అని ప్రసాద్ గారు చేస్తే, సరే కానివ్వండి పరమాత్ముడు ఉన్నాడు మన చేతుల్లో ఏముంది, సరే చూద్దాం మనం విశ్వ ప్రయత్నం చేద్దాం, జరిగేదో జరుగుద్ది, మహా బాగాలేకపోతే అప్పుడు ప్రసాద్ గారు కూడా బాగాలేదని ఆయనే ఒప్పుకుంటాడుగా. అప్పటిదాకా వీళ్ళందరికీ నేను ఎందుకు పనికిరాను, వై కాంట్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ అని ఇవన్నీ అన్నీ కలిసే కలగలుపు కలిసే అనుకొని ఆ ఫెరోషియస్గా వచ్చాను. సార్ ఆయన కెమెరా చూసుకొని ఇలా చూస్తున్నాడు. ఆయన సార్ అతను నందన్ మీద గెటప్ రెడీ సార్, రెడీ ఏ రమణ అన్నాడు. రెడీ యాక్షన్ అని చూసుకుంటున్నా ఇలా చూస్తూ, సార్ వచ్చారు సార్ అంటే వచ్చాను కట్ ఓకే అలా చూసాడు. బాగుందాపా, ఏ షాట్ ఒక నువ్వు కెమెరా అటు పెట్టవే ఒక వాకింగ్ షాట్ తీయండి అన్నాడు. ఆయన చేస్తున్న షాట్ సీను పక్కన పెట్టేశాడు. ఆయన పెట్టేసి ఒక వాకింగ్ కావాలి నాకు, ఇట్లా ఇట్లా తొందర రండి కెమెరా ఇటు తిప్పేసేయండి, వాట్స్ యువర్ నేమ్ చలపతి, చలపతి మీరు అటు వెళ్ళి ఒక ఫెరోషియస్గా వస్తున్నారు, ఒక ఏంటంటే మీరేదో ఒక అచీవ్ చేయాలి, మీరు అనుకున్నది జరగలేదు, ఒక కోపంతో సాధించాలి, ఎలాగైనా పట్టుదలగా సాధించాలి అని అనుకుంటూ వస్తున్నారు అని అన్నాడు. షార్ట్లో ఆయన చెప్పిన ఎక్స్ప్రెషన్ నా ఎక్స్ప్రెషన్ కూడా ఒకటే, నా మానసిక స్థితి కూడా అనగానే రెండు కలగలిపి నడుచుకుంటూ వచ్చా. సూపర్ అబ్బా సూపర్ సూపర్ బాగుంది బాగుంది అనేసి ఆ చేస్తున్న సీన్ పక్కన పెట్టి నేను చేయాల్సిన సీన్ని టేకప్ చేసి చేశాడు ఆయన. అనుకున్నది సాధించేంత వరకు
ఈ జ్ఞానశీలుడు విశ్రమించడు. నా మంత్ర తంత్ర శక్తులతో ఆ విక్రమార్కుడి ద్వారాని నేను అనుకున్నది సాధిస్తాను. పరీక్ష పెట్టకుండా నేను ఎందులోనూ పాస్ అవ్వలేదండి. ఈజీగా నేను చేసింది ఏది, ఏ క్యారెక్టర్ లేదు, ప్రతిదీ టెన్షనే. అలా మీరు మిస్ అయిన సీరియల్స్ ఇంకేమైనా ఉన్నాయా? అయ్యో నేను అనవసరంగా వదిలేసుకున్నాను, ఇంత హిట్ అయింది సీరియల్. లేవండి, నేను మిస్ అయినవి అసలు ఏవి లేవు. అందరూ నన్ను నేను వద్దనుకున్న ఇక్కడ చిత్రం అదే మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. నా హిట్ సీరియల్స్ అన్ని ఆల్మోస్ట్ కొన్ని నేను వద్దనుకున్నవి, కొన్ని వాళ్ళు వద్దనుకున్నవి, కానీ ఫైనల్గా అన్నీ నేనే చేశాను. రాధామధు అలా జరిగింది, చంద్రముఖి ఫస్ట్ నేను కాదు, దేవత అంతే, పసుపు కుంకుమ కూడా ఫస్ట్ నన్ను అనుకోలేదు, నన్ను వద్దనుకున్నారు. ఇలా ప్రతీదీ కూడాను విధిలో కూడా నేను కాదు. మీకు ఇంకా అసలు ఆశ్చర్యం, నాకు గట్టిగా మాట్లాడితేనండి నాకు నటనలో గురువు ఎవరంటే అనిల్ కుమార్ గారు. నా కామెడీ అస్సలు రాదండి. నేను ఇప్పుడు చంద్రముఖిలో కమీడియన్గా ఎంతో కొంత పేరు తెచ్చుకొని, అఫ్కోర్స్ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు కూడా వచ్చింది నాకు. మీకు వచ్చిన ఒక నంది చంద్రముఖి. చంద్రముఖి ఇంకో నంది, ఇంకో నంది దూరదర్శన్లో నేను చేసిన రుణానందల హరి అనే సీరియల్. రుణానందల హరి అని మొళ్ళపూడి వెంకటరమణ గారి స్క్రిప్ట్. మన ఆర్టిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు కదా, అశోక్ కుమార్ గారు డైరెక్టర్. అది 13 ఎపిసోడ్స్ దూరదర్శన్ కానీ చేశాం. మామూలుగానే మనం ఏదో చేస్తూనే ఉన్నాం, మామూలుగా కొంచెం ఇంత కొంత బిజీగానే ఉన్నాం. అశోక్ కుమార్ గారు రోజు ఫోన్ చేసి, చలపతి ఒక క్యారెక్టర్ ఉంది నువ్వు చేయాలి, అది వన్ డే క్యారెక్టరే కానీ మంచి క్యారెక్టర్, అదేమి చిన్న క్యారెక్టర్ అనుకోవద్దు అది, అలా నో ప్రాబ్లం అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో మండువలో షూటింగ్, నేను సుబ్రహ్య శర్మ గారు, బ్యాంక్ సీన్వాస్, మా ముగ్గురు సీన్ అది. నా పేరు నరసయ్య అందులో క్యారెక్టర్ పేరు. ఆ 13 ఎపిసోడ్స్ సీరియల్కి ఈ నరసయ్య క్యారెక్టర్ కీ అన్నమాట. అంటే ఎప్పుడు ఎవడికి అప్పు ఇవ్వని వాడు ఈ నరసయ్య వచ్చి ట్యాప్ చేసి అప్పు తీసుకుని వెళ్ళిపోతాడు. అశోక్ కుమార్ గారి విషయం చెప్పాలంటే ఈజ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్ అండి, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. ఆయన చలపతి నువ్వు పని చేయి, నువ్వేమీ చేయొద్దు, నేను చెప్తా ఎలా చేయాలో అంతే చేయి, ఓకే, ఏం ఫీల్ అవద్దు నువ్వు. అయ్యో అసలు ఇంకా అద్భుతం కదా, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అన్నాను. ఇంకా ఈజీ కదా మనమేం దాని గురించి. నేను ప్రతి షాట్ ఆయన చేసి చూపెట్టాడండి, ప్రతి షాట్ నేను యాజ్ ఇట్ ఈజ్గా ఆయన చెప్పింది నా స్టైల్లో దాన్ని పర్ఫామ్ చేశాను, వెళ్ళిపోయి అయిపోయింది. 13 ఎపిసోడ్లు వాళ్ళందరూ చేస్తే ఒక్క సీన్కి రుణానందల హరిలో నంది అవార్డు వచ్చింది. ఒక సీన్, ఒకటి సీన్, అది దట్ క్రెడిట్ గోస్ టు అశోక్ కుమార్ గారు, అందులో డౌట్ లేదు. మరి మీ కెరియర్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ క్రాస్ అయిపోయాయి. ఈ 25 ఇయర్స్లో ఎప్పుడైనా ఈరోజు వరకు, ఈరోజు వరకు కావచ్చు పాస్ట్లో కావచ్చు, క్యారెక్టర్స్ కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయా? అయ్యో ఏ సీరియల్ లేదే ఇప్పుడు ఖాళీగా ఉన్నామే అని. అంటే నేను బిగినింగ్ డేస్లో ఫస్ట్ ఒక 1-2 ఇయర్స్ స్ట్రగుల్ అయ్యానండి. ఒక 1 ఇయర్ వరకు, 1 ఇయర్ స్ట్రగుల్ అని కూడా చెప్పలేను నేను. నేను ఎలా అంటానంటే దాన్ని స్ట్రగుల్ అని కూడా అనకూడదు, ప్రయత్నం చేసే అనాలి. స్ట్రగుల్ ఎప్పుడు అవ్వాలంటే మనకి అన్ని అర్హతలు ఉండి రాకపోతే స్ట్రగుల్ అవుతున్నట్టు ఫీల్ అవ్వాలి. ఫస్ట్లో ప్రయత్నం చేశాను, తర్వాత నేను ఎప్పుడు స్ట్రగుల్ అవ్వలేదండి. క్యారెక్టర్స్ వస్తూనే ఉన్నాయి, నేను ఎప్పుడు చేస్తూనే ఉన్నాను. ఏదో ఒక క్యారెక్టరు ఆల్మోస్ట్ బై గాడ్స్ గ్రేస్ అండ్ పెద్దవాళ్ళ మన శ్రేయోభిలాషుల ఎంకరేజ్మెంట్ వల్ల కానివ్వండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల కానివ్వండి, మనకి ఒక చిన్న అదృష్టం వల్ల కానివ్వండి, నేను ఎప్పుడు కూడాను ఆల్మోస్ట్ 4-5 ప్రాజెక్టులు ఎప్పుడు చేతిలోనే ఉన్నాయి, బాగానే చేశాను, ఎప్పుడు ఖాళీగా లేను ఆల్మోస్ట్. సో మీరు టీవీలో ఇంత బిజీగా ఉన్నారు, ఇంత బాగా చేస్తున్నారు, ఇన్ని సీరియల్స్ చేశారు, మనకున్న ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి ఆర్టిస్టులు, పృథ్వీ లాంటి ఆర్టిస్టులు ఇప్పుడు టీవీ నుంచి వెళ్ళిన వాళ్ళే, చాలా స్ట్రగుల్ అయిన వాళ్ళే ఇక్కడ కూడా, మీరెందుకు సినిమా వైపు దృష్టి పెట్టలేదు లేదా మీకు రాలేదు? నేను మొన్ననే అన్నపూర్ణ స్టూడియోస్ వారిది సుమంత్ గారు హీరో చేశారు నరుడా డోనరుడా అని,
ఆ సినిమాలో హీరోయిన్ ఫాదర్ లీడ్ క్యారెక్టర్ చేశాను. అది వీళ్ళు కూడాను టీవీలో చూసి నా క్యారెక్టర్స్ చూసి పిలిచారు వాళ్ళు. ఓకే, సో మంచి క్యారెక్టర్ వచ్చింది, చేశాను. నెక్స్ట్ నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఐఎమ్ ఆన్ ద జాబ్. త్వరలో మీరు అనుకున్నది పరమాత్మ దయ ఉంటే డెఫినెట్గా నేను, అంటే టైంకి నేను ఎక్కువగా వాల్యూ ఇస్తాను. నేను ఐ లీవ్ ఎవ్రీథింగ్ టు ద టైం అండి. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం లేకుండా ఏది రాదు. కాబట్టి నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను, టైంకి వదిలేస్తున్నాను. టైం వచ్చే వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. కాబట్టి ఇది రాలేదని మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకేంటంటే మనకు సరైన క్యారెక్టర్ మన కోసం ఇవ్వడానికి అది ఇంకా తయారవ్వలేదని ఫీల్ అవుతాను తప్ప మనం ఇంకా ఏదో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనం వెయిట్ చేయాలి, మనం అనుకోగానే జరగవు ఏవి. ఇప్పుడు గర్భంలో 9 నెలలు ఉంటే కానీ శిశువు బయటికి రాదు. అలాగే ఈ కళామ తల్లి గర్భంలో దానికి టైం లేకుండా ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒక మంచి కళాకారుడు బయటికి రావాలి అంటే, వెలుగులోకి రావాలి అంటే, బయటికి రావడం అంటే వెలుగులోకి రావాలి అంటే. సో కాబట్టి ఆ వెలుగు వచ్చేంత వరకు, వెలుగు కోసం మనం మన టాలెంట్ అనే ఘర్షణతో, ఆ రాపిడితో ఆ వెలుగు వచ్చేంత వరకు మనం కష్టపడాల్సిందే. అందుకనే ఏమంటారంటే, నేను ఒకటే అంటాను, ఎవరో లైట్ వెలిగిటి వేయడం కాదు, మనలో ఉన్న టాలెంట్ మనం రాపిడి పెట్టుకుంటే ఆ వెలుగులో మనకు మనం ప్రొజెక్ట్ అయ్యేలా మనమే చేసుకోవాలి. అప్పుడు మన వైపు చూస్తారు, అప్పుడు అవకాశం వస్తుంది. ఎవరినో నిందించడం, మనకు టైం రాలేదు, తొక్కేస్తున్నారు నొక్కేస్తున్నారు అంటారు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. మీ దగ్గర టాలెంట్ ఉంటే ఎవ్వరూ తొక్కరు, ఎవ్వరూ నొక్కరు, ఎవరూ తొక్కేయలేరు అని కూడా నేను అన్నాను. ఎవరూ తొక్కరండి, మీకోసం వెయిట్ చేస్తుంటారు వాళ్ళందరూ. దానికి తగ్గ టాలెంట్ నువ్వు ఇంకా నువ్వు పరిపక్వతకు రాలేదని ఫీల్ అయ్యి ట్రై చేయాలి తప్ప మనల్ని ఎవరు పిలవట్లేదు. అదేదో ఇట్స్ రాంగ్. అది ఎట్లా అంటే పెసిమిజం అను, నెగిటివ్ థాట్ అండి. అది మనకేంటంటే టైం రాలేదు, మీరు ప్రయత్నిస్తూ ఉండండి. మీరు మీకు ఉదాహరణే స్వాతి ముచ్చుల సీన్ చూడండి, ఎంత గొప్పగా ఉంటుందో అది. మనకు నవ్వుకుంటాం స్వాతి ముచ్చుల్లాగా, కమలసంలాగా వెంటబడుతున్నాడు అంటారు, కానీ నిజంగా చూడండి, ముందు అయిపోరా తర్వాత రావయ్యా, చూస్తానయ్యా ఉద్యోగం, చెప్పావు కదా దొరకాలి కదా అన్నాడు. మళ్ళీ వచ్చాడు, సరేరా ఒకసారి నాతోరా అన్నాడు. ఆ టైం దాకా వెళ్ళాలి నువ్వు. సో కాబట్టి టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇవన్నీ అసలు ఇంకోటి అండి, నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరేం మాట్లాడినా, ఎవరు కసురుకున్నా, ఎవరు కోప్పడ్డా, ఎవరు రాజకీయం చేశారు అని నువ్వు ఫీల్ అయినా అది క్షణికం సిచ్యువేషనే తప్ప అది పర్మనెంట్ కాదండి. మళ్ళీ నీ టైం వస్తుంది, నీ అవసరం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నువ్వు కోర్టులో ఉన్నంత ఉంటే వస్తుంది. నువ్వు కోర్టు బయటికి వెళ్ళిన తర్వాత నీ అవసరం ఎందుకు వస్తుంది? అసలు నువ్వెవడో తెలియదు. కాబట్టి ఆట ఆడాలి అంటే నీ టర్న్ వచ్చే వరకు కోర్టులో ఉండాలి. బట్ మీరు ఈ ఆట ఆల్రెడీ 5 ఏళ్ళ నుంచి ఆడుతున్నారు, అండ్ యూఆర్ నాట్ లెస్ దెన్ ఎనీబడి. ఎస్, సినిమాల్లో ఒక ప్రకాష్ రాజ్ అంటే టీవీకి మీరు మిమ్మల్ని ఒక ప్రకాష్ రాజ్గా చెప్పుకోవచ్చు. యూఆర్ అన్ ఆల్రౌండర్ అండ్ యూ హ్యావ్ టాలెంట్ నాట్ ఓన్లీ ఇన్ యాక్టింగ్ బట్ ఆల్సో ఇన్ మెనీ థింగ్స్. డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ టూ లేట్? ఇంకా ఎందుకు రాలేదంటారండి? మీ ప్రయత్న లోపం ఏమైనా ఉందా? నిజమండి, అది యాక్చువల్గా నా ప్రయత్న లోపం కూడా ఉంది. ఎందుకంటే నేను సీరియల్స్లో బిజీగా ఉంటాం మళ్ళీ. ఇప్పుడు నేను సీరియస్గా ట్రై చేస్తున్నాను. ఇప్పటికి కూడా ఏజ్ ఏమి మనకేం మించిపోలేదు. డెఫినెట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనం ఇప్పుడు, నేను నరుడా డోనరులలో మంచి క్యారెక్టర్ చేశాను. అది చూసి ఎవరైనా డెఫినెట్గా స్పందించవచ్చు. నేను కూడా వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను. అప్రోచ్ అవ్వాలి, మనం కూడా అప్రోచ్ అవ్వాలండి. ఎందుకంటే ఎంతోమంది వస్తారు, వాళ్ళు ఎంతో ఎన్ని బిజీగా ఉంటారు, టెన్షన్స్లో ఉంటారు. ఒక్కోసారి అరే ఇతనా అని కూడా అనుకుంటారు. మనం వెళ్ళాలి, ముందు మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆపణలోనే ఉన్నాను. నేను డెఫినెట్గా నాకు ఆపర్చునిటీస్ వస్తాయని నేను చాలా నమ్మకంగా ఉన్నాను, అందులో డౌట్ లేదు. ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూత సూతన కింద నిలువు అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అయ్యేందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏళ అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగా గర్భమును జరిగించలేదా? ఈయనదే కులము? నాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసయ్యకు ఊర్వశీపుత్రుడు కాడా?
అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుసైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచనుడని మీచే కీర్తించబడుతున్న ఆ విదురదేవుని కనలేత సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకలమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమిందులకు